హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం సంవత్సరం పైన నిలువ ఉండే ఉసిరి తొక్కుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఉసిరికాయలు ఎక్కువగా ఉండే ఈ సీజన్లో ఇలా తొక్కు చేసి పెట్టి స్టోర్ చేసుకుంటే సంవత్సరం ఏంటండి, 2 సంవత్సరాలైనా కానీ ఈ తొక్కు పాడవకుండా ఇలానే ఉంటుంది. ఈ తొక్కుతో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు, పులిహోర కలుపుకోవచ్చు, ఇంకా మీరు పప్పులో చింతపండుకు బదులుగా కూడా ఈ తొక్కుని వేసుకోవచ్చు. మరి ఈ ఉసిరి తొక్కుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఉసిరికాయలని ఉప్పు నీళ్ళతో కడిగేసి తడేమీ లేకుండా తుడిచేసుకుని ఫ్యాన్ గాలికి 1 అరగంట పాటు బాగా ఆరనివ్వాలి. ఉసిరికాయలు ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఉసిరికాయలు బాగా ఆరిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని గింజని తీసేసుకోవాలి. నైఫ్తో మనకి ఉసిరికాయల మీద ఘాటు ఉంటుంది కదా, దాని మీద కరెక్ట్గా దాని మీద పెట్టి ఇలా నొక్కామంటే ముక్కలు ఈజీగానే వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ముక్కలు మరీ పెద్దవి కాకుండా కొంచెం చిన్నవి కట్ చేసుకుంటే గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీంట్లో సగం వరకు ఈ ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. జార్ కూడా ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి. కావాలంటే ఈ మిక్సీ జార్ని కొంచెం సేపు ఎండలో పెట్టేస్తే తడి ఏమైనా ఉంటే పోతుంది. ఈ 1 కిలో ఉసిరికాయలకి 75 గ్రాముల సాల్ట్ సరిపోతుందండి. అంటే కప్ మెజర్మెంట్లో 1/3 కప్ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ కొన్ని ఉసిరి ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన ఉసిరికాయ ముక్కలన్నీ గ్రైండ్ చేసుకుని ప్లేట్లోకి వేసేసుకోండి. పసుపు మనం ఫస్ట్ వైకే వేసాం కదా, ఈ మిగిలిన తురుముకు కూడా ఈ పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో నూనె కానీ కారం కానీ వేయాల్సిన అవసరం లేదు. 1 కిలో ఉసిరికాయలు, 75 గ్రాముల సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు అంతేనండి. ఈ తొక్కు చూడండి, లాస్ట్ ఇయర్ నేను పట్టింది, ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇప్పటికీ కూడా ఫ్రెష్గా ఇలాగే ఉంది. చూడండి, ఈ తొక్కు ఇంకో సంవత్సరమైనా కానీ ఇలానే ఉంటుంది. బయట పెట్టినా కానీ ఇదేమీ పాడవదండి, కాకపోతే ఈ తొక్కు నల్లగా అయిపోతుంది. కలర్ ఇలాగే ఉండాలనుకుంటే మటుకు ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది. ఇలా తయారు చేసుకున్న తొక్కుని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. స్టీల్ డబ్బాలో పెట్టకూడదండి. సీసాలో ఈ తొక్కు వేశాక కొంచెం అదిమినట్టుగా స్పూన్తో బ్రష్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం తొక్కు వేసుకుంటూ ఇలా అదిమి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఈ తొక్కు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అలాగే ఇందులో ఉప్పు ఏమాత్రం తక్కువ ఉన్నా కానీ త్వరగా పాడైపోతుందండి. పుల్లటి కాయలు తీసుకుంటే 75 గ్రాముల సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ కాయలు పుల్లగా లేవు, కొంచెం వగరుగా ఉన్నాయి అనిపిస్తే కొంచెం సాల్ట్ తక్కువే పడుతుంది, చూసుకుని సాల్ట్ వేసుకోండి. మనకి ఉసిరికాయలు సంవత్సరం అంతా దొరకవు కాబట్టి ఇలా తొక్కు చేసి స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉసిరికాయ పచ్చడి చేసుకోవచ్చు, ఉసిరికాయ పులిహోర చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే సంవత్సరం పైనే నిలవ ఉంటుంది. ఇప్పుడు ఈ తొక్కుతో మనం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి. మెంతులు బాగా ఎర్రగా వేయించుకోవాలి, లేదంటే చేదొస్తుంది. ఎర్రగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత 8 నుంచి 10 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చితో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు, లేదా సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చితో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. మిర్చి చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు నిండుగా, పైపైన కాకుండా కొంచెం నిండుగా 1 కప్పు ఉసిరికాయ తొక్కు వేసుకుని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అదే మీరు పులిహోర చేసుకోవాలనుకుంటే మనం నిమ్మకాయ పులిహోరకి పోపు ఎలా పెట్టుకుంటాం అలా పెట్టేసుకుని తగినంత ఉసిరికాయ తొక్కు వేసి వేయించుకుని అన్నం వేసి కలిపేసుకోవడమే. ఇలా చేసిన ఉసిరికాయ పులిహోర కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం పప్పు చేసుకున్నప్పుడు దాంట్లో చింతపండు వేస్తాం కదా, ఆ చింతపండుకు బదులుగా చివర్లో పప్పు అంతా అయిపోయాక చివర్లో 1 స్పూన్ ఈ ఉసిరి తొక్కు వేసి కలుపుకుంటే పులుపుకి సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పచ్చడికి పోపు వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత తగినన్ని పోపు గింజలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకుంటే ఆ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి.
పోపు రెడీ అయిపోయింది. ఈ పోపును పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం పచ్చని గ్రైండ్ చేసుకుందాము. ఈ పోపు అయ్యేలోపు మనం వేయించి పెట్టుకున్న ఉసిరి తొక్కు పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. దాన్ని మిక్సీ జార్లో వేసేసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి, మనం తొక్కులోనే వేసాం కదా అదే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న పోపు వేసి కలిపేసుకోవడమే. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ ఉసిరి తొక్కు వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.